అరవై ఐదవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మన ఎంటీవీ సెంటర్లో ఇక్కడ గార్లాండింగ్ చేయటం, తర్వాత ఆ మహనీయులు చేసిన త్యాగాన్ని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు, అప్పుడు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు, తెలుగు వాళ్ళ యొక్క ఐక్యతకి, తెలుగు వారి యొక్క అభ్యున్నతికి, అలాగే ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం, అలాగే ఒక తెలుగువారు ఇక్కడ అంటే తెలుగు ప్రజల యొక్క సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మహనీయుల్ని వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం, ఇందులో ఉన్న అనేక మంది పెద్దలతో కలిసి ఇది గార్లాండింగ్ చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇట్లాంటి మహనీయుల త్యాగఫలాలని మనం వృధా కాకుండా వారి యొక్క కష్టాన్ని మనం స్మరించుకుంటూ భావితరాలకు ఇది ఆదర్శంగా మనం తీసుకుని మన రాష్ట్రాన్ని, మన దేశంలో మన రాష్ట్రం యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, సెక్స్ రేషియోలో కానీ, స్త్రీల భద్రతలో కానీ, మహిళల భద్రత, చిన్నారుల భద్రతలో కానీ మనం మరింత జాగ్రత్తగా ఉండి అనేక చర్యలు తీసుకుంటూ ఏదైతే మహనీయుల ఆశయాలు ఉన్నాయో ఆశయాల సాధన కోసం మనం నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఆయన అనుభవాలు నడిచి అందరికీ అందుబాటులో ప్రేమతత్వాన్ని కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ఉద్యోగులు దేశ భావాలతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి భారతదేశంలో అత్యున్నతాన్ని తీసుకురావడం కోసం ప్రజలందరూ కూడా పుట్టించాలని అందరం కలిసిమెలిసి కులాలకి మతాలకి అతీతంగా తెలుగు జాతి తెలుగు బిడ్డలందరూ తెలుగు రాష్ట్రం కోసం పాటుపడి పనిచేయాలని చెప్పి కూడా మనం చేస్తూ తప్పనిసరిగా విద్యార్థి విద్యలో ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన త్యాగాన్ని నేర్చుకోవాలి. మనకు మనం జీవించడం కంటే ఎదుటివాడికి మనం ఏమందించాం, ఎదుటివాడికి ఏం మేలు చేశాం, ఎదుటివాడికి ఏమి చేయాలని ఆలోచన చేస్తే దేశం రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి విద్యలో ప్రత్యేకంగా అలాంటి బాటలు నడవాలని, పొట్టిస్వామి త్యాగ ఫలితాన్ని అందరూ అనుభవించాలని చెప్పి మనం చేస్తూ ఈరోజు పొట్టిస్వామి వద్ద సందర్భంగా పెద్దలకు విచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. పుట్టి శ్రీరాము గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్బు, వాసవి మహిళా క్లబ్బు, వాసవి జాగృతి మరియు పది సంస్థలు అందరూ వచ్చి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు త్యాగనేర్తి వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. కానీ గవర్నమెంట్ తరఫున ఇంత జరిగినా మన ఆంధ్రప్రదేశ్ అనేది మనకి విడవలించి పంపించినా మనకి పాల్గొన్నా ఆయన జ్ఞాపకాలని, ఆయన స్మృతుల్ని గవర్నమెంట్ పరంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఆదరించట్లేదు. కాబట్టి ఈ విధానాన్ని గవర్నమెంట్ విడనాడి ఆయన వర్ధంతిని జయంతిని కూడా మనం గవర్నమెంట్ పరంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తర్వాత ఇట్లా చేయకుండా కనుక ఇట్లా వదిలేస్తే కనుక ఫ్యూచర్లో దీని మీద మంచి పెద్ద ఉద్యమం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ తెలియజేసుకుంటూ